मार्गेण महीं महिषा गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु शुभकृतु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु। गौरवनीयुलु मन संप्रदायानिकि मन संस्कृतिकि मानवाकृतिगा निलिचिनटुवंटि पेद्दलु తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పూజ్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, శాసన మండలి అధిపతి గౌరవనీయులు సుఖేందర్ రెడ్డి గారికి, శాసన సభాపతి గౌరవనీయులు శ్రీ శ్రీనివాస రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి ముఖ్యమంత్రులకు, అలాగే దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారికి, ఇతర మంత్రులకు, సాంస్కృతిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస గౌడ్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, గౌరవ ప్రధాన కార్యదర్శి గారికి, గౌరవ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారికి, ఈ సదస్సులో ఉన్నటువంటి ఇతర మంత్రులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు, అలాగే దేవాలయానికి విచ్చేసినటువంటి మన సంస్కృతి బంధులమైనటువంటి ఈ ప్రాంగణంలో దేవాలయాలు ఉగాది ఇంద్రకరణ్ రెడ్డి ఆరంభాలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, సదస్సులకందరికీ కూడా శుభకృణామ సంవత్సర సంరంభ ప్రారంభానికి విచ్చేసినటువంటి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మన తెలుగువారికి, తెలుగునాటనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ఉండేటువంటి తెలుగు వారికి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మరొక్కసారి మీకు అందరికీ తెలిపేది ఏంటంటే, వికారి వికారమై కరోనాతో రూపుదిద్దుకున్నటువంటిది, ఆ తర్వాత శార్వరిలో చీకట్లోకి దోసేసి ప్లవనామ సంవత్సరంలో అది శుభకృణామ సంవత్సర తీరానికి చేర్చింది. ఈ శుభకృణామ సంవత్సరం శుభప్రదంగా, పుణ్యప్రదంగా, మంగళప్రదంగా, జయప్రదంగా, ఫలప్రదంగా ఉండాలని చెప్పని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, శుభకృతు శోభకృతుకు ఈ దారి తీయాలని చెప్పని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, మరొక్కసారి మీకందరికీ సవినయ సాదర స్వాగతం పలుకుతూ సెలవు. డాక్టర్ రమణ గారి స్వాగత వచనాలకు ధన్యవాదాలతో, వివిధ దేవస్థానాల్లో ప్రతినిత్యం వేద ఘోషతో యావత్ లోకానికి లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ప్రవచిస్తున్న వేద పండితులు ఇప్పుడు ఈ శుభకృత్ సంవత్సరం అంతా బాగుండాలని ఆశీర్వదిస్తారు. వేదాశీర్వచనం. హలో, అందరికి కూడా ఆశీర్వచనంతో శుభకృత్నామ సంవత్సర శుభాశీస్సులు తెలుపుతూ అందరికి కూడా ఆశీర్వచనం ధన్యవాదాలతో తత్సహద్వయుధో నర ఇషు హస్తేన వృష్టా సృష్టజిత్ సోమ పాబాహు శర్జోర్ధ్వన్ వా ప్రతిహితాభిరస్తా ప్రభంజన్ సేనా ప్రవృణో యుధా జయన్నస్మాకమేధ్య వితారథానాం ఇమగుం సజాత అనువేరయధ్వమింద్రగుం సఖాయోనుసగుం రభధ్వం విద్యాయస్తవిర ప్రవీర
अभिवीरो अभिसत्वासो होजा जैत्रमिंद्र रसमातिष्ठ गोविद अधिगोत्राणि सहसागाह मानो दायो वीरशतमञ्जुरिन्द्रः वृषशैलाधिप एव दैवतं नः ईश्वर एव दैवतं नः वणिशैलाधिप एव दैवतं नः भगवान् वेङ्कट एव दैवतं नः ङ्गे सौम्यलक्ष्मे तु विजयतां सर्वसाम्राज्यलक्ष्मे चक्रान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवे च शम्भवे तत शम्भवे शम्भवे च मयोभवे मयोभवे च शम्भवे शम्भवे च मयोभवे शम्भवे मयोभवे च च मयोभवे च च मयोभवे च च मयोभवे च मयो भवे च नमः मयो भव इति मयः भवे नमो नमश्च च नमः शङ्कराय शङ्कर नमश्च च नमः शङ्कराय नमः शङ्कराय शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय च च शङ्कराय शङ्कराय च मयस्कराय शङ्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय शङ्कराय इति शङ्कराय मयस्कराय मयस्कराय च च मयस्कराय च च मयस्कराय च च मयस्कराय च शङ्करायेति मयः मयस्कराय च च मयस्कराय मयस्कराय च नभो नमश्च मयस्कराय मयस्कराय य च नमः करायेति नमो नमश्च च नमः शिवाय नमश्च च नमः शिवाय 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 नमो नमः शिवाय च नमो नमः शिवाय च शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियुष्येवेन्द्रिये వేదాశీర్వచనం గావించిన వేద పండితులకు నమస్సులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని వారు వేద ఆశీస్సులతో అక్షతలతో ఆశీర్వదిస్తున్నారంటే యావత్ తెలంగాణ రాష్ట్రానికి సుభిక్షంగా ఉండమన్న ఆశీర్వాదం అందిస్తున్నట్టు ఈ వేదిక తెలియజేస్తోంది. పంచాంగం ఆవిష్కరణ ఉంటుంది, అనంతరం పంచాంగ పఠనం గావించేందుకు శృంగేరి ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని పంచాంగ పఠన వేదిక దగ్గరకు ఆహ్వానిస్తుంది ఈ వేదిక. పంచాంగం అంటే అదొక కాల గణన, కాలమానిని, ఒక ఇయర్ ప్లానర్. ప్రణాళిక లేకుంటే సరి అయిన ఫలితం ఉండదు అని చెప్పేది మన సంప్రదాయం.
केशवाय नृसिंहाय सिद्धधर्म स्वरूपिणे यादाद्रि नव्य शोभाय रूपिणे शुभमंगलम्। केशवाय नृसिंहाय सिद्धधर्म स्वरूपिणे यादाद्रि नव्य शोभाय रूपिणे शुभमंगलम्। सिदमानं भवति सदा युपुरुषेन्द्रिय अयुषेवेन्द्रिये प्रतिष्ठति। यादाद्रि लक्ष्मीनार्जुन प्रसादेन समस्त देवता अनुग्रह प्रसादेन सर्वाभीष्ट फल सिद्धिरस्तु। బాసర నుండి భద్రాచలం దాకా తెలంగాణ ఒక జీవనదిలా అటు గోదావరి ఇటు కృష్ణ పారినట్టు భక్తి జరి కూడా పారుతోంది. ఆ పంచాంగ ఆవిష్కరణ జరుగుతోంది. పంచాంగ కర్తకి శుభాకాంక్షలు. పూజ్యులైన వేద పండితులు తమ తమ ఆసనాల్లో కూర్చోవలసిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. సార్, వేద పండితులకి నిర్వాహకులు దయచేసి కుర్చీలు చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పంచాంగకర్త సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారికి నమోవాకాలు. కొద్దిసేపట్లోనే ఉగాది అంటేనే పంచాంగ పఠనం, వేద పండితులు గావించే పఠనం, మనమంతా శ్రద్ధగా చేసే శ్రవణం. కాలం అందరి సొత్తు, కాలం అందరికీ ఇస్తుంది సమానమైన పొత్తు, సద్వినియోగం చేసుకుంటేనే ఎదుగుతావు ఎత్తు అనేది కాలం. అయితే కాలం శాశ్వత ముద్ర వేసే వ్యక్తులు కొందరు, కాలంపైనే తమదైన శాశ్వత ముద్ర వేసే శక్తి కొందరిది. ప్రజాభిమాన బలాలతో నేలంతా జీవనది జలాలతో యాదాద్రి నర్సన వంటి ఆ దేవతోత్తముల ఆశీర్బలాలతో సాగుతోన్న దార్శనిక నేత కుశాగ్ర మేధోవ్రత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ పంచాంగ శ్రవణం తర్వాత వారి ఉగాది శుభాకాంక్ష సందేశాన్ని అందజేస్తారు. ఇప్పుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే పంచాంగ పఠనం. శ్రీమహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీపాదశ్రీవల్లభ శ్రీగురుదత్తాత్రేయ సద్గురుపరబ్రహ్మణే నమః. శరదిందుకాసమందహాసాం స్ఫురీవరలోచనాభిరామాం అరవిందసమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భోజన వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ
दुरित दूर दक्षिणाम्नाय श्रृंगेरी शारदा पीठाधीश्वरुलु जगद्गुरुवुलु श्री 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 भारती तीर्थ महास्वामुलवारी दिव्य चरणाब्जमुलकु श्री 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 विधुशेखर भारती महास्वामुलवारी दिव्य चरणाब्जमुलकु अनंत कोटि साष्टांग प्रणाममुलु समर्पण चेस्तु अस्मत् गुरु चरणारविंदाभ्याम नमो नमः धर्मपुरी लक्ष्मी नृसिंह परब्रह्मणे नमो नमः श्री कल्याण गुणावहं रिपुहरं दुस्वप्न दोषावकं गंगा स्नान विशेष पुण्य फलदं गोदान तुल्यं नृणां आयुर्वृद्धिदमुत्तमौ शुभकरौ संतान संपत्प्रदौ नाना कर्म सुसाधनं समुचितौ पंचांगमाकर्ण्यताम् यासनम मीद कूर्चोनी ఈ పంచాంగ పఠనం చేసే శక్తిని నాకు అనుగ్రహించినటువంటి జగద్గురువులకు అలాగే మా గురుదేవులు కీర్తిశేషులు పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖరరావు గారికి ఉగాది శుభాకాంక్షలు వచ్చినటువంటి ఆహూతులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశీస్సులతో చైత్రే మాసి జగద్బ్రహ్మ అనేటువంటి అద్భుతమైనటువంటి వచనం అనుసారం బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించిన దినమే ఉగాది 432,000 సంవత్సరాత్మకమైనటువంటి కలియుగంలో ప్రథమ పాదంలో 108,000 సంవత్సరములు ప్రథమ పాదమైతే ఆ ప్రథమ పాదంలో 28వ మహాయుగంలో కృత త్రేత ద్వాపర యుగం గడిచి కలియుగం ఆరంభమైనటువంటి రోజు నుండి ఈ రోజు వరకు అంటే 5123వ సంవత్సరంగా మన ముందుకు వచ్చినటువంటి ఈ సంవత్సరం పేరు శుభకృత్. సరిగ్గా యదా ముకుందో భగవాన్ ఇమాం మహీం జహౌ స్వతన్వా శ్రవణీయ సత్కథః అనే భాగవత పురాణ వచన అనుసారం కృష్ణుడు ఏ రోజైతే ఈ జగత్తును వదిలిపెట్టి వెళ్ళిపోయాడో ఆ రోజు కలియుగం యొక్క మొదటి రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్క పెడితే ఈ శుభకృత్ 5123వ సంవత్సరం. ఇక ప్రభవాది 60 సంవత్సరములలో 354 రోజుల పాటు మనందరిని అనుగ్రహించబోతున్నటువంటి ఈ శుభకృత్ నామ సంవత్సరం 36వ సంవత్సరంగా మన ముందుకు వచ్చింది. అయితే శార్వరి చీకటిని నింపితే ప్లవనామ సంవత్సరం అందరినీ ఓడలో ఊపినట్టు ఊపగా ఆ 2 సంవత్సరాలు చీకటి నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన పేరే చాలండి. ఈ పేరు శుభకృత్. శుభం కళ్యాణం క్షేమం కరోతీతి శుభకృత్ అని శాస్త్రవచనం. అంటే శుభాన్ని ఈ జగత్తుకు కావలసిన శుభములను క్షేమములను ఆనందమును ఐశ్వర్యమును కలిగింపచేసేటువంటి సంవత్సరమే శుభకృత్. 2 సంవత్సరాలుగా మా మనస్సుగా లేదు. ఎందుకంటే ప్రగతి భవన్లో ఇక్కడ కూర్చొని పంచాంగ పఠనం ఈరోజు చేస్తున్నామంటేనే
మరలా చీకటి రాత్రులు తొలగిపోయాయి, ఆనందాలు మొదలయ్యాయి శుభకృతతో. ఇగో ఇదే మనకు నిదర్శనం. ఇంతకంటే నిదర్శనం మీకు ప్రత్యక్షంగా నేనేం చూపించగలను? కాబట్టి ఇది నిజంగా శుభకృత. ఈ శుభకృతకు ఒక ధ్యాన శ్లోకం ఉంది అగ్నిపురాణంలో. జాత వేద సమీడేకం శుభకృన్నామకం సదా ఆందోళికా సమారూఢం ఖడ్గఖేతధరం శుభం. అగ్నిస్వరూప తేజస్సుతో ఆందోళికమనేటువంటి పల్లకిలో ఖడ్గమును ఖేతమును ధరించి లోకంలో అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని ప్రసాదించే సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ పరమేశ్వర అగ్నిస్వరూప జాతవేదుడే ఈ సంవత్సరానికి అధిదేవత. అందుకే చూడండి, సంవత్సరం ముగింపు తెలంగాణ రాష్ట్రానికి యాదగిరి గుట్టలో నరసింహస్వామి వారి దర్శనంతో ఆరంభమైంది. అది మన ముఖ్యమంత్రి వర్యుల గారి యొక్క చొరవతో. మరి ఈ సంవత్సరం ఏమిటి? ఈ సంవత్సర దైవం, ఈ సంవత్సర అధిదేవత శివస్వరూపమైనటువంటి అగ్ని. అంటే వేములవాడ రాజరాజన్న వెలగబోతున్నాడు. వేములవాడ రాజరాజేశ్వరుడి యొక్క ప్రభ మరల వెలగబోతోంది. మనందరికీ ఆ ఆనందాన్ని కలిగింపజేస్తూ శివుడు అగ్ని రూపంలో ఈ సంవత్సరానికి దైవంగా మనకు భాసిల్లుతూ ఉన్నాడు. ఇక ఈ సంవత్సర ఫలితం చెప్తున్నాను, వినండి. రాజతే పృథివీ సర్వ సతతం వివిధోత్సవై శుభకృతు వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిస్సహ. ఇగో ఇది ఈ శ్లోకంలో అర్థం. ఈ శుభకృతి ఎలా ఉండబోతోంది? రాజతే పృథివీ సర్వ, ఈ భూమండలమంతా వివిధ రకమైన అద్భుత ఆనందదాయకమైన ఉత్సవాలతో ప్రజలందరికీ క్షేమాన్ని, సువృష్టిని, ఆరోగ్యమును, బహుసంపదను వృద్ధి చేసేటువంటి విధంగా వివిధ రకాలైన ఉత్సవాలతో ఈ సంవత్సరమంతా గడుస్తుంది. ఇదిగో ఈ శుభకృతు మనకి ఈ ఉత్సవంతో ఆరంభమైంది కదా. ఇక సంవత్సరమంతా మీ అందరికీ ఉత్సవాలే ఉత్సవాలు, వైభవాలే వైభవాలు. ఇంకా ఆన్లైన్ క్లాసులు లేవు, బడి గంటలు గనగన మోగబోతున్నాయి. కరోనా రోనా అనేటువంటిది లేనే లేదు. శుభకృతు నామ సంవత్సరంలో శుభ ఫలితములను వినబోతూ ఉన్నాం, ఆస్వాదించబోతూ ఉన్నాం, ఆనందించబోతూ ఉన్నాం. దానికి నిదర్శనమే పంచముఖ లక్ష్మీ నరసింహ వైభవం మనకు ఆరంభమైంది. లక్ష్మీ నరసింహుడి యొక్క కృపతో ఈ సంవత్సరం అద్భుతంగా, ఆనందంగా, అప్రమేయంగా, అచింత్యంగా ఉండబోతోంది అని పంచాంగం చెబుతోంది. ఇవి నా మాటలు కావు, పంచాంగము యొక్క మాటలు. ఈ సంవత్సరానికి రాజు అంటే మొత్తం 9 మంది నాయకులు ఉంటారు, వారిని నవనాయకులు అంటారు. ఈ సంవత్సరం శనివారం వచ్చింది కాబట్టి మొత్తం మనకు 9 మంది నాయకులు ఉన్నారు. రాజు శని, మంత్రి గురువు, సేనాధిపతి బుధుడు, సస్యాధిపతి రవి, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి శని, బలరాముడు పశుపాలకుడు, స్థాన రక్షణత్వ కారకుడిగా మనకు వచ్చింది ఈ సంవత్సరం. అంటే నవనాయకుల్లో 5 శుభులు, 4 పాపులు. అంటే ఎక్కువ మంచి జరగబోతోంది ఈ సంవత్సరము, అది కూడా మనకు తెలుస్తోంది. మరి రాజెవరు అన్నారు? రాజు మనకు శనైశ్చరుడయ్యాడు. రాజు మరి శనైశ్చరుడు రాజు అంటే చాలామంది భయపడుతున్నారు, అదేమిటండి శనైశ్చరుడు రాజు? కానీ ధర్మ పరిపాలనా దక్షకుడు, సమవర్తి, న్యాయ అన్యాయ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు, జగత్తుకు సుఖ సంతోషములను ప్రసాదించేటువంటి వాడు, మనందరి యొక్క కర్మలకు కారణభూతుడైనటువంటి వాడు, కర్మ ఫలాన్ని అనుభవింపచేసేటువంటి వాడు శనైశ్చరుడు. అంటే చాలా పరిపాలన అద్భుతంగా ఉండబోతోంది ఈ సంవత్సరము. కొద్ది మందికి వారి యొక్క దూకుడు చూసి, ఎందుకంటే ఇక్కడ నాయకుడు బాగున్నాడంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి గారు అదే విధంగా పరిపాలన సాగబోతోంది అనేది అర్థమవుతోంది. మంత్రి గురువయ్యాడు,
మంత్రి గురువు కావటం చేత అద్భుతమైనటువంటి ఒక ఫలితం చెప్పారు. ఏమిటి అంటే, వివిధ ధాన్యయుత కలు మేదిని ప్రచురతో యధనముదిత భవేత్. ఈ సంవత్సరం మనకు గురువు మంత్రి కావటం చేత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. వర్షలగ్నం మిథునం, జగల్లగ్నం మిథునం, లగ్న షష్టంలో కేతువు, అష్టమంలో కుజశనులు, నవమంలో గురుశుక్రులు, దశమ కేంద్రంలో రవిచంద్ర బుధులు, వ్యయమందు రాహుస్థితి, ఈనాటి స్థితి అంటే కుండలిలో ఇలా ఉంది ఈరోజు గ్రహచారం. వర్షలగ్నం జగల్లగ్నం ఈ రెండింటిని పరిశీలించగా వర్షలగ్నానికి ద్వితీయ స్థానంలో, జగల్లగ్నమునకు ధన వ్యయస్థానములందు ఏ గ్రహాలు లేక శుద్ధిగా ఉండటం వల్ల, పాపగ్రహాలు సప్తమంలో లేకుండా ఉండటం వల్ల ఈ సంవత్సరం పంటలు అద్భుతంగా పండబోతున్నాయి. వర్షములు విశేషంగా మనకు కురియబోతూ ఉన్నాయి. ఎందుకంటే చాలామంది కోరుకునేది ఏమిటి అంటే, రైతే రాజు, కర్షక ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం, అందులో మనకు ప్రపంచంలో ఎక్కడా లేని రైతు బంధు కలిగిన ఏకైక రాష్ట్రం తెలుగు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం. రైతులందరూ మరల రాజులు కాబోతున్నారు. రైతులందరికీ అద్భుతమైనటువంటి ఫలితాలు అందబోతున్నాయి. ఎందుకు చెప్తున్నారు అంటే, ధాన్యాధిపతి శుక్రుడు కాబట్టి అతివృష్టి సుభిక్షంచ అని శాస్త్రం చెప్పింది, మంచి పంటలు పండుతాయి. అర్ఘాధిపతి బుధుడు కావటం చేత అర్ఘాదినాథే రజనీకరాత్మజే వృష్ట్యర్ఘ ఫలహ. మేఘాధిపతి బుధుడు కావటం చేత మధ్యదేశే మహద్వర్షం బుధే మేఘాధిపే సతి తమో అనేటువంటి పేరుతో మేఘం వచ్చింది. స్థానరక్షకుడు బలరాముడయ్యాడు. పాడి పంటలకు సమృద్ధి. తెలంగాణలో ఒకసారి నేను వెళ్ళి తిరుగుతూ ఉంటే, ఈ ఏప్రిల్లో కూడా మేలో కూడా ఎక్కడ చూసినా నీళ్లు కనిపిస్తున్నాయండి. ఇది కాదా సుభిక్షం, ఇది కాదా అద్భుతం, ఇది కాదా ఆనందం. ఎందుకంటే ఎప్పుడు నేను అమలాపురం వైపు తిరుగుతూ ఉంటే, అక్కడేనా నీళ్లుండేవి, మా వైపు లేవా అని ఉడికినటువంటి మనస్సు, అపర భగీరథుడిగా అవతరించిన మన కేసీఆర్ గారి యొక్క కళ కాళేశ్వరం పండింది అద్భుతంగా. ఎక్కడ చూసినా జల సమృద్ధి సువృష్టి. అందుకేనేమో ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు 2015వ సంవత్సరం నుంచి ఇప్పటి దాకా వర్షములకు ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా వర్షములకు ఇబ్బంది లేదు. నైరుతి ఋతుపవనాలు సకాలంలో రాబోతున్నాయి. ఋతుపవనాలను అనుసరించి చక్కటి పంటలు కూడా వేసుకోండి. అలాగే లగ్న పంచమ స్థానంలో చంద్రకేతువులు, నవమంలో శనికుజులు, దశమ కేంద్రంలో గురుశుక్రులు, వ్యయంలో రవి, బుధుల యొక్క స్థితి శుభయోగము వల్ల యవలు, గోధుమలు, వేరుశనుగలు, ధనియాలు, వరి, జొన్న, రబీ పంటలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఇక మొక్కజొన్న, రాగి, కందులు, నువ్వులు, పప్పుధాన్యములు ఇటువంటి పంటలకు మాత్రం కొద్దిగా ఇబ్బంది కలగబోతూ ఉన్నది. ఇక చైత్రమాసంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిచినప్పటికీ కూడా శ్రావణ భాద్రపద ఆశ్వయుజ మాసాల్లో, ఆశ్వయుజ మాసంలో ఒకే నెలలో 3 కార్తెలతో పాటు సూర్యగ్రహణం కూడా ఉన్నది కాబట్టి ఆశ్వయుజ మాసంలో తుఫానులు వచ్చేటువంటి కాలం అధికంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కార్తీక మాసంలో ఆకస్మికమైన సామాన్య వర్షాలు కూడా కురుస్తాయి. ఇక జూన్ 30 నుంచి జూలై 28 వరకు గ్రహాల స్థితిగతులు, కార్తెల ఫలితాల రీత్యా వర్షాలు బాగుంటాయి. జూలై నెల మధ్యకాలం నుంచి రైతులకు అద్భుతమైనటువంటి కాలం. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వ సలహాలను సూచనలు పాటించి రైతులు కనుక పంటలు వేస్తే వారందరూ కూడా తల ఎత్తుకొని డబ్బుల సంచీలతో ఇంటికి వెళ్తారు. ఇది ఒక్క సూచన రైతులకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక ఈ విశేషం ఏమిటి అంటే, ఈ సంవత్సరము తృతీయాధిపతి రవికి దశమస్థాన స్థితి, ప్రజా ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మరల ఏ హాస్పిటల్స్ వెంట వెళ్లాల్సిన పని లేదు. ఇంకొక మాట కూడా చెబుతున్నా, పంచాంగం ప్రకారం కూడా మాస్కులకు సెలవు. ఇక మాస్కులు అక్కరలేదు, ఇక ఏవీ అక్కరలేదు. ఆనందంగా ఊపిరి పీల్చుకుందాం,
స్వేచ్ఛా గాలులు పీల్చుకుందాం. ఎక్కడ టెస్ట్ల అవసరం లేదు. పీసీఆర్లు, ఆర్టీపీసీఆర్లు, టెస్ట్లు, గొడవలు ఇవేవీ లేకుండగా ఈ సంవత్సరం ఆనందంగా ఉండబోతోంది. తృతీయాధిపతి రవి రాజ్యస్థానంలో ఉండటం వల్ల మంది మార్బలం వాగ్ధాటి కలిగినటువంటి వ్యక్తులదే ఈ సంవత్సరం. ఇక వాగ్ధాటి కలిగినటువంటి వ్యక్తులదే అంటే మీరు చప్పట్లు కొట్టకపోతే నేనేం చేస్తా, ఎందుకంటే వారిది ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది. వర్ష లగ్నానికి రాజ్యస్థానాధిపతికి భాగ్యస్థాన స్థితి, కేంద్ర కోణాధిపతులైనటువంటి వాళ్లకు గురుశుక్రుల యొక్క కలయిక ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఆవిష్కరింపజేస్తోంది. కాబట్టి తెలంగాణలో అద్భుతంగా పంటలతో పాటుగా పరిపాలనా దిశగా అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతోంది. ఇంకోటి ఈ విశేషం ఏంటంటే ఈ సంవత్సరానికి అధిపతి శివస్వరూపమైనటువంటి అగ్నిదేవుడు అయ్యాడు. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు ఈ సంవత్సరం అద్భుతంగా జరుగుతాయి, వర్ధిల్లుతాయి. యజ్ఞయాగాదులతో దేవాదాయ ధర్మాదాయ శాఖతో పాటుగా అన్ని శాఖలను సమతుల్యం చేసుకొని మన రాష్ట్రంలో అద్భుతమైన యజ్ఞయాగాదులు జరగాలి అని నేను ప్రార్థన చేస్తున్నా. శిశు సంక్షేమం బాగుంటుంది. గత సంవత్సరం కంటే పాలకుల మనస్సు బాగుంటుంది. మిథున లగ్నానికి షష్టలాభాధిపత్యము చేత పాపి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో దోషమైతే కుజుడికి ఈ ఉచ్చస్థితి మరీ ప్రమాదకరంగా ఉంది. అంటే దీని అర్థం ఏమిటి అంటే మన దేశం చుట్టుపక్కల ప్రాంతంలో బార్డర్లలో కొద్దిగా ఉద్రిక్తతలు అనేటువంటివి పెరుగుతాయి. అష్టమ స్థానంలో కుజశనులు నైసర్గిక పాపులయ్యారు. కుజుడికి ఉచ్చస్థితి వల్ల రాజకీయంగా చాలా మార్పులు కలగబోతున్నాయి ఈ సంవత్సరము. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎక్కడ ఉంటారో చాలా సందేహంగానే ఉంటుంది. కాబట్టి పార్టీలు మారుతాము అన్న ఆలోచనలు ఎవరైతే పెట్టుకున్నారో వారికి మాత్రము గడ్డుకాలము తప్పదు అని ఇక్కడ బ్రహ్మాండంగా సూచిస్తోంది పంచాంగం. అలాగే తెలంగాణ ఆవిర్భావ చక్ర ప్రకారంగా తెలంగాణ ఆవిర్భావము గురుమహర్ దశలో జరిగింది. పునర్వసు నక్షత్రం 4వ పాదంలో గురు నక్షత్రంలో తెలంగాణ ఆవిర్భావం జరిగింది. లగ్నాధిపతి భాగ్యమందు, ధనాధిపతి పంచమంలో, సప్తమాధిపతి చతుర్థంలో ఉండటం మూలంగా రాష్ట్ర అభివృద్ధియే ధ్యేయంగా పరిపాలన అనేటువంటిది కూడా ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాలు సానుకూలంగా కురుస్తాయి. తుఫానులు, వాయుగుండాలు కూడా లేకపోలేదు. పాడి పరిశ్రమ బాగుంటుంది. విద్యారంగం మరల పట్టాలు ఎక్కబోతోంది ఈ సంవత్సరము. విద్యారంగంలో చాలా మార్పులు కలగబోతూ ఉన్నాయి. కొత్త విధి విధానాలపైన ప్రభుత్వాలు దృష్టి సారించబోతున్నాయి. ఈ సంవత్సరం సంస్కరణలకు పెద్దపీట వేస్తారు. ఆన్లైన్ క్లాసులు ఇక అయిపోయాయి. సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతాలు జరగబోతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి దానికి తిలోదకాలు ఇచ్చే సంవత్సరం. శుభకార్తే, శుభకృతనామ సంవత్సరము. ప్రతిభావంతులకు పెద్దపీట వేస్తారు. తెలంగాణ ప్రాంతంలో రాజు శనైశ్వరుడు కావటం చేత, మంత్రి గురువు కావటం చేత, బుధుడికి ఆధిపత్యాలు అధికంగా రావటం చేత తెలంగాణలో నిరుద్యోగుల కలలు తీరబోతున్నాయి, పండబోతున్నాయి. ఇది శుభకృతనామ సంవత్సరం కాదట, ఉద్యోగనామ సంవత్సరము అని మనకు పంచాంగం కూడా వివరిస్తూ ఉన్నది. కాబట్టి ఒకటి మాత్రం నేను చెప్పగలను ఏమిటి అంటే ఈ శుభకృతనామ సంవత్సరాన్ని మొత్తం నేను చక్రం వేసుకొని అవలోకనం చేస్తే 75% మంచి ఫలితాలు కనిపించాయి. 25% కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి 75% అంటే మనందరికీ అదృష్టమే. ఇక ఈ సంవత్సరం స్త్రీల విషయానికి వస్తే స్త్రీలకు బుధుడు అధిపతి అవుతాడు. అందుకే ఈసారి బుధుడికి బాగా ఉంది. కాబట్టి మహిళలు వారి వారి రంగంలో మేలైనటువంటి ఫలితాలు అందుకుంటారు. వ్యాపారంలో మహిళా లోకం ఒక శకాన్ని సృష్టిస్తుంది. క్రీడ, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో మహిళలు విజయాలు సాధించబోతున్నారు. దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవి కూడా మహిళకు వచ్చినా వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే అద్భుతమైనటువంటి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలకు దక్కబోతున్నాయి. చురుగ్గా, యాక్టివ్గా ఇక ముందుకు వెళ్తే మహిళానామ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంగా, మహిళల నిర్ణయాలు కీలకంగా ఇంట్లో, బయట, అన్ని చోట్ల కీలకం వారే అవుతారు.
ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లుగా మహిళలు ఉన్నారో వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. వారి యొక్క సహచర్యంలో తెలంగాణ రాష్ట్రం సుసంపన్నం కాబోతూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నాం. ఇక కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలి. ఏమిటి అంటే ముఖ్యంగా ఈ సంవత్సరము దేశ అరిష్ట యోగాలు అని మనకు ఒక మూడు యోగాలు కనిపిస్తూ ఉన్నాయి. కుజ శని యుతి ఈ ఏప్రిల్ మే అంటే ముఖ్య నేతలకు అధికారులకు కొద్దిగా భద్రతా విషయంలో పెంపొందింపు చేసుకోవాలి. మతోద్రిక్తతలు మనకు భారతదేశ బార్దల్లో పెరుగుతాయి. పాకిస్తాన్తో దౌత్యపరమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంటుంది. కుజ గురు యుతి చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసాల్లో ఉండబోతోంది. దేశంలో చిన్న చిన్న అలజడులు అక్కడక్కడ ఉంటాయి. రష్యా బ్రిటన్ చైనా ప్రాంతాల్లో ప్రాకృతిక ఉపద్రవములు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కుజ రాహుయుతి ఆషాఢ శ్రావణ మాసాల్లో ఉంది. కాబట్టి ఈ సంవత్సరము సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ప్రాంతాల్లో ఆగస్టు ప్రాంతంలో కూడా ముఖ్యమైనటువంటి నేతలకు భద్రతలు అనేటువంటిది పెరుగుతుంది. ఫ్రాన్స్ కానీ రష్యా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మాత్రము కొంత అలజడి మాత్రము తప్పకపోవచ్చు. తెలంగాణలో లఘు చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహాలు ఈ సంవత్సరము పెరగబోతూ ఉన్నాయి. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది గురువు గారు అని అడుగుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఒక్క హైదరాబాదులోనే అద్భుతంగా ఉంటుంది. మిగతా చోట్ల మాత్రము ఇబ్బంది కలిగేట్టుగా ఉంటుంది. మొత్తం యావత్ భారతదేశం యొక్క దృష్టి హైదరాబాదు మీదనే ఉంటుంది. హైదరాబాదు ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి ఎదగబోతోంది, ఎదిగింది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు ఈ సంవత్సరం మనం చూస్తాము. అలాగే ఈ సంవత్సరం మీడియాకు చాలా విశేషం కనిపిస్తూ ఉన్నది. మీడియా వాళ్ళు వార్తలు వెతుక్కోనక్కరలేదు, కల్పించి వ్రాయాల్సిన పని లేదు. కడుపు నిండుగా వాళ్లకు ఈ సంవత్సరం వార్తలు దొరకబోతున్నాయి. కాబట్టి ఏమి ఇబ్బందులు వారికి లేవు. అలాగే కొన్ని కొన్ని చోట్ల ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో రైలు ప్రమాదాలకు ఆస్కారము ఉంది. గుజరాత్ రాజస్థాన్లో ప్రాకృతిక ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశము మహారాష్ట్రలో అగ్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. బ్రెజిల్ బ్రిటన్ ఫ్రాన్స్ ఇటలీ మొదలైన దేశాల్లో ప్రజాందోళన పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి ఇన్ని చెప్తున్నప్పటికీ కూడా మీరు తెలంగాణ మీద ఏమి చెప్పట్లేదు అని అడక్కండి. ఎందుకంటే తెలంగాణకు భయం లేదు. అభయమే తెలంగాణ స్వరూపము. ఉగ్ర నరసింహుడిగా, లక్ష్మీ నరసింహుడిగా, గండబేరుండ లక్ష్మీ నరసింహుడిగా ఆ నరసింహుడు కొలువైన తరువాత మనకు ఇబ్బంది ఉంటుందా? అందులో నరసింహుడికి త్రినేత్రం ఉంది, అలాగే మన చంద్రశేఖరరావు గారి కూడా మూడవ నేత్రం ఉంది. ఎవరెవరేం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్ని విషయాలు త్రినేత్రంతో గ్రహించగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నాయకులైనటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతోంది. ఇక ఈ సంవత్సరము మనకు విశేషం ఏంటంటే ప్రాణహిత నదికి పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. 25/10/2022 పాక్షిక సూర్యగ్రహణం అనేటువంటిది ఉన్నది. శుభకృతనామ సంవత్సరంలో సంపూర్ణ చంద్రగ్రహణము నవంబర్ 8వ తేదీ మనకు పాక్షిక చంద్రగ్రహణం అనేటువంటిది కూడా ఉండబోతోంది. కాబట్టి ఇవి చంద్రగ్రహణము యొక్క విశేషాలు. ఇక ఈ సంవత్సరం మనం ప్రధానంగా చూడవలసినటువంటిది ఏమిటి అంటే వివిధ రాశుల గురించి 3 నిమిషాల్లో ముగించి నేను నా పంచాంగ పఠనాన్ని ముగిస్తాను. ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఒకసారి చూద్దాం. మేషం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అందరికీ సూచన ఒకటి చెబుతున్నాను. ఏమిటి అంటే పంచాంగం చెబుతున్న మాట ఒకటే, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టకండి, ప్రజలంతా పొదుపు పాటించండి, లేకపోతే శ్రీలంకలో ఎంత ఇబ్బంది అవుతుందో మనకు కూడా అంత ఇబ్బంది కాకుండా జాగ్రత్త పడండి, ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి, ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6.
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. మిథున రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి అన్ని రకాలుగా యోగ్యమైనటువంటి కాలం, చాలా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఇక నాలుగవది కర్కాటక రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కర్కాటక రాశి దగ్గర ఒక్క నిమిషం నాకు సమయం మాత్రం ఇవ్వాలి దయచేసి మీరందరూ. ఎందుకంటే మన ప్రభుత్వ రాజ్యాధినేత గౌరవనీయులైనటువంటి చంద్రశేఖరరావు గారిది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం. 17 ఫిబ్రవరి 1954 మేషలగ్నంలో కర్కాటకంలో ధనస్థానంలో గురువు, తృతీయంలో కేతువు, చతుర్థంలో చంద్రుడు, సప్తమంలో శని, అష్టమంలో కుజుడు, నవమంలో రాహువు, ఏకాదశంలో సూర్య, శుక్ర, బుధులు ఉండగా జన్మించారు కేసీఆర్ గారు. వీరికి రాహువులో రవి యొక్క అంతర్దశ మొన్న ఫిబ్రవరి 27, 2022 ముగిసింది. అంటే ఏదైతే బాగాలేని పీరియడ్ ఉందో అది గడిచిపోయింది. ఇక గుహ నుంచి బయటికి వచ్చుడే తరువాయి అన్నట్టుగా ఈ సంవత్సరము 2022లో కేసీఆర్ గారి జాతకం గత సంవత్సరం కంటే బాగుండబోతోంది. ఏప్రిల్ నుండి గురువు గోచారం 9వ ఇంట ఉండటం వల్ల అనుకూల సమయం ప్రారంభమైంది. సప్తమ స్థానంలో శని గోచార కారణంగా ప్రత్యర్థులు నిరంతరం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి ఏమాత్రం సందివ్వకుండగా వారిని ఆక్రమించే పద్ధతిలో వారు అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే వారి మీద అపురూపమైన అద్భుతమైన వేములవాడ రాజరాజేశ్వరుడి యొక్క కృపతో పాటు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి అనుగ్రహం, మా ధర్మపురి నరసింహుడి యొక్క చల్లని చూపు ఎప్పుడు ఉంటుంది. ఒక్కటి నేను చెప్పగలను ఏమిటి అంటే, ఈ సంవత్సరం చంద్రశేఖరరావు గారి ముఖారవిందము నుండి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు వెలువడబోతాయి. దేశం మొత్తం కూడా దృష్టి పెట్టి వీరిని మాత్రమే చూసేట్టుగా ఉండబోతోంది. ఎందుకంటే గురువు గోచారం వీరికి అనుకూలంగా ఉంది. అందుకే నాకు అనిపించింది, కమనీయ భావాలు ఖ్యాతితో వికసింప కల్వయై విరబూసి నిల్వవచ్చే నిండుగా తెలగాన నీరమ్ములుండగా కుంట్ల పదం మది కోరి వచ్చే తెలుగింటి వెన్నెల వెలుగొంద జగమంతా చంద్రనామం మది సరస వచ్చే అన్ని రంగాలలో అగ్రమంచని చాట శేఖర శబ్దము చేరవచ్చే రమ్ము రమ్మంచు ప్రజలెల్ల పిలువగా రావుగా అక్షరాలు ప్రాకి వచ్చే విషపు వ్యాఖ్యలు చేసటి వెర్రులారా గగలమది కంఠమున దాల్చు ఘనుడి తండు కాంచు జనహితం ఎప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావణ సార్థకుండు. ఈ పద్యం ప్రపంచ తెలుగు మహాసభల్లో మా మిత్రుడైనటువంటి సురభి శంకర్ రాసినటువంటి పద్యం. ఈ సందర్భంలో గుర్తుకు చేసుకున్నాను. ఎందుకంటే ఎవరెవరైతే అంటున్నారో వారందరికీ విశ్వరూపాన్ని చూపించబోతున్న సంవత్సరంగా ఈ సంవత్సరం మనం వారిని అభివర్ణిస్తున్నాము. ఇక సింహరాశి తర్వాత రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5. సింహరాశి వారికి శుభాశుభ ఫలములతో ఈ సంవత్సరం మిశ్రంగంగా ఉంది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తే మంచిది. కన్యారాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. ఇక తులారాశి ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 1. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే బాగుంది. రుణబాధలు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది. ఇక వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఆర్థికంగా సామాజికంగా కొన్ని పనులు ముందుకు వెళ్తాయి. కుటుంబ విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ధనుస్సు రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 1. గత సంవత్సరం కంటే కూడా వీరికి అనుకూలంగా ఉంది.
వివాహాది శుభ కార్యాలు కూడా వీరికి సిద్ధించబోతున్నాయి. ఇక మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మకర రాశి వారికి యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేలుగా ఉంటుంది. వృత్తి వ్యాపార వ్యవహార రంగముల్లో స్వల్ప అభివృద్ధితో పాటు బాగుంటుంది. మీనరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం మీనరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది, ధన సహాయాదులు అందుతాయి. ఇవి మొత్తం 12 రాశుల యొక్క ఫలితాలు. దైవారాధన, మానవ సేవయే మాధవ సేవ, గోసేవ, దైవాన్ని నమ్మి ఉంటే ఏకాదశస్తే జనార్దనః కిం కురువంతి నవగ్రహాః అని మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దైవాన్ని విశ్వసించండి. ఎప్పుడు ఇబ్బంది కలిగినా చక్కగా యాదగిరి గుట్టకు వెళ్ళండి, యాదగిరి గుట్టలో స్వామివారిని కీర్తించండి, ధర్మపురిని దర్శించండి, వేములవాడ రాజరాజేశ్వర దర్శనంతో పునీతులు కండి, అలంపురం జోగులాంబ తల్లిని మరిచిపోకండి. ఆ తల్లి కృప మీ అందరి మీద వర్షించాలి. ఆ జోగులాంబ యొక్క కృపా కటాక్షములతో ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి అని కోరుకుంటూ ఇక్కడికి ఆహూతులైనటువంటి పెద్దలందరికీ ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క కృపా కటాక్షములతో పాటు మా గురువర్యులైనటువంటి శృంగేరి జగద్గురువులైనటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి యొక్క కృప, విదుశేఖర భారతీ స్వాముల వారి యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ నా పంచాంగ పఠనమును ఇక విరమిస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాజ్యేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ప్రతిరోజు పండగలా సాగాలని, ప్రతి క్షణం ఆనంద వీక్షణం కావాలన్న శుభకృత వత్సర ఆశీస్సులు, కాల గమనాన్ని కాల గణనాన్ని మన మనోఫలకాలపై ఆవిష్కరింపచేసిన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో ఇప్పుడు ఈ వేదిక పైన వారికి సాదర సత్కారం. బాచంపల్లి వారిని సత్కారం అందుకునేందుకు ముందుకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ప్రవచనకర్తగా వారు అందుకుంటున్న సత్కారం అనంతరం పంచాంగకర్త వారిని కూడా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సిద్ధాంతి సంపత్ కుమార కృష్ణమాచార్య సిద్ధాంతి గారు పంచాంగాన్ని రూపొందించారు. పంచాంగ పఠనమైనా పంచాంగ శ్రవణమైనా ఒక ఇయర్ ప్లాన్ మన ముందుంచుతుంది. జ్యోతిష్యం ఒక కరదీపికగా, ఒక విద్యుత్ కాంతులతో, విద్వత్ ప్రకాశంతో మన ముందున్న దారి చూపిస్తుంది. ఆ దారిలో ఉండే ఎత్తుపల్లాల్ని మనం గమనించుకుంటూ జాగరూకులమై మేధోశక్తిని మరింత జయగీయమానం చేసుకుంటూ ముందుకు సాగితే నిజంగానే ప్రతిరోజు పండుగ రోజులా ఉంటుంది. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, శృంగేరి ఆస్థాన విద్వాంసులు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారి సారథ్యంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎల్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంప్రదాయ పూర్వకంగా జరుగుతున్న ఆత్మీయ సత్కారం. బాసర చదువుల కాసర పోచంపాడు కూడుకు గూడు కాళేశ్వర ఘన ప్రాణేశ్వరమై ఎత్తిపోతలే భుక్తి మాతలై రాముని కోవెల భద్రగిరి గోదావరి మన జీవచరి భీమాతో అలైబలై మన కృష్ణా జలాలు కరువు పారదోలేటి పాలమూరు ఫలాలు ప్రాణహిత గోదావరి తుంగా మంజీర కృష్ణ తెలంగాణ నేలనంగ తడిపే జలాల గంగ. అలా యావత్ తెలంగాణ ఒక గుండె తడితో ఉంది. మన నేలకే ఆ గుండె తడి లక్షణం ఉంటే
ఈ నేలను సస్యశ్యామలం చేసేందుకు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని సాధారణ ప్రజలకు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనారిటీలు బడుగు బలహీన వర్గాలకు అడగకుండానే అమ్మ అన్నం పెట్టే విధంగా ఒక సమర్థ దార్శనిక పాలకులు ప్రజల అవసరాల్ని ముందుగా గుర్తెరుగుతారనడానికి ఒక అద్భుత ఉదాహరణే తెలంగాణ ముఖ్యమంత్రి గారి దార్శనికత ఒక సునిశిత కుశాగ్ర మేధస్సుతో వారి ఆలోచనలు ప్రణాళికల రచన మనకు తెలుసు పాడి పశువుల పంపిణీ కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కడో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి గేదెల్ని తీసుకొస్తే వాటి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా ప్రభుత్వమే భరించాలి తనుగులతో సహా ఇంటి ముందు కట్టేయాలి అన్నారు అంటే అట్లా ఏ అవసరం తీర్చినా అమ్మ కడుపు నిండా అన్నం పెట్టినట్టుగా బిడ్డల్ని పరిపూర్ణంగా చూసుకునే పాలకులే ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన అర్థం ఇస్తారు ఇప్పుడు భద్రాచలం దేవస్థానంలో జరిగే సీతారాముల వారి కళ్యాణానికి సంబంధించిన ఆహ్వానం అందుకుంటున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రఘురామ చారు తులసీదళ ధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నూత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అంటూ మన రామదాసు రాసిన పాటలు పద్యాలు ఇప్పటికీ సామాన్యుల నోట పండితులు పామరుల నోట అంతే ప్రతిధ్వనిస్తున్న సంగతి చూస్తూ ఉన్నాం అలాంటి రాముల వారి కళ్యాణానికి ఆహ్వానం అందుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు ప్రియతములు ముఖ్యమంత్రి వర్యులు సన్మానం అందుకున్నారు ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రులు వేదికపై వెంచేసి ఉన్న అమాత్య వర్యులందరినీ సత్కరిస్తున్నారు ఆయా దేవస్థానాల ఆశీర్బలాలు వారి మంత్రిత్వ శాఖల ప్రజోపయోగ ఫలాలుగా మారాలన్నదే ఈ సన్మానం యొక్క ఉద్దేశం తెలంగాణ సాహిత్య అకాడమీ మన తెలంగాణ సాహిత్యాన్ని ప్రపంచం పలు దిశల ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్న సంస్థ జూలూరి గౌరీశంకర్ గారు ప్రముఖ సాహిత్యవేత్త వారిప్పుడు మా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అన్న పుస్తకాన్ని ఆవిష్కరింపచేస్తారు ముఖ్యమంత్రి గారి కరకమలాలతో సాంస్కృతిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ గారు ముఖ్యమంత్రి గారి సన్నిధిలో ఉంచుతారు ఈ కొత్త పుస్తకాన్ని లోకార్పణం చేస్తారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడో బుద్ధుని కాలంలోనే గోదావరి నదిని తెలివాహ అన్నది చరిత్ర ఆ తెలివాహ అన్న పదం నుంచే తెలిగాణము తెలంగాణము వచ్చిందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు అలా శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న తెలంగాణ భాష తెలుగు భాష తెలంగాణ సాహిత్య చారిత్రక వారసత్వ వైభవాన్ని మనకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషి మనకు తెలుసు పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో అమాత్యులకి ఆత్మీయ సత్కారం జరుగుతున్నది అమాత్యులు ప్రజాప్రతినిధులు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఉగాది శుభాకాంక్ష పురస్సరంగా వారు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలిచ్చిన బాధ్యతను శుభకృత సంవత్సరం అంతా ప్రజలకి శుభమయంగా అందించేందుకు ఈ వేదిక నుంచి
కాలపురుషుడు ద టైమ్ గాడ్ అందిచేస్తున్న బ్లెస్సింగ్స్ ఏ ఈ సన్మానం అగ్ని తత్వ కాంచనమై తానొక్కడు కదలినాడు అవిశ్రాంత పయనంతో లక్ష్యం ముద్దాడినాడు అన్నారు మిత్రుల హస్తకళ అభివృద్ధి సంక్షేమం నేత్రద్వయమంటూ సాగే ప్రజాహృదయ ఆనందమే తనకు పండగ అంటున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల ఉగాది సందేశం ఆ సందేశానికి ముందు సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ గారు సాంస్కృతిక శాఖ మంత్రులు ఇతర మంత్రివర్యులు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్న పుస్తక ఆవిష్కరణ శుభకృత్ సంవత్సరాది ఉగాది పండగ ప్రతిరోజు ప్రజలందరూ పండగ చేసుకునేంత ఆనందం సొంతం కావాలన్న గుండె లోతుల్లోంచి వచ్చిన సామాన్య ప్రజల సంక్షేమమే తన ధ్యాసగా సాగుతున్న ముఖ్యమంత్రి వర్యుల ఉగాది సందేశం గౌరవనీయులు వేదికను అలంకరించిన మన శాసన మండలి శాసన మండలి అధ్యక్షులు పెద్దలు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మన శాసనసభ అధిపతి గౌరవనీయులు పెద్దలు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు మన పార్లమెంటరీ పార్టీ నేత గౌరవనీయులు పెద్దలు డాక్టర్ కేశవరావు గారు వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు ఇతర ప్రముఖులు హైదరాబాద్ మేయర్ గారు సభను అలంకరించినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాష్ట్ర స్థాయి అధికారులు సభా వేదికను అలంకరించినటువంటి సుప్రసిద్ధ సినీ నటులు తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నటువంటి మిత్రులు నారాయణమూర్తి గారు ఈనాడు శ్రావ్యంగా సుమధురంగా మంచి మాటలు పంచాంగంలో ఏమున్నదో కానీ వారి గొంతులో మాత్రం చాలా శుభంగా మాస్కుల బాధ లేదు ఆర్టీపీసీఆర్ లేదు పీసీఆర్ లేదు అని ప్రవచించినటువంటి మన సంతోష్ కుమార శాస్త్రి గారు పెద్దలు గౌరవనీయులు నేను ముద్దుగా అన్నాన్ని పిలిచేటువంటి మా రమణాచార్య అన్నయ్య గారు మన తెలంగాణ రాష్ట్రంలో మంచి అద్భుతమైన వ్యాఖ్యాతగా పేరు తెచ్చుకుంటున్నటువంటి మిత్రులు దక్షిణామూర్తి గారు సభలో ఆసీనులైనటువంటి వేద పండితులు సన్మానితులు ఆహుతులందరికీ శుభకృత్ నామ సంవత్సర హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో శాస్త్రి గారు చెప్పినట్టుగా మనందరికీ సర్వజనులకు సుఖము శాంతి ఐశ్వర్యం అదృష్టం కలగాలని చెప్పి మనస వాచ ఆ భగవంతుణ్ణి నేను నిండు మనసుతో ప్రార్థిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అపోహలు అనుమానాలు అసహాయతలు నిస్సహాయతలు అవుతుందా కాదా అనేటువంటి ఒక సందిగ్ధాలు అనేక చర్చోపచర్చలు వాదోపవాదాలు వాటన్నిటి మధ్య ఈ దఫా జరిగినటువంటి పోరాటంలో 14-15 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఈ రాష్ట్రం ఆవిర్భవించింది
నా మిత్రులు వి ప్రకాష్ గారు సభలో ఉన్నారు. వారు కూడా ప్రారంభ దశలో ఉన్నటువంటి ఇక్కడ మందిలో ఉన్నటువంటి మిత్రులు మన మాజీ స్పీకర్ గారు మసూదన్ ఆచార్య గారు ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు. ఆ రోజు ఎన్ని సందేహాలకు ఎన్ని ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పినామో, ఇంతమందికి ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినామో తలుచుకుంటే ఒకసారి చాలా తమాషా అనిపిస్తుంది. సరే, ఆ తదనంతరం జరిగిన పోరాటం దానికి మనమందరం సాక్ష్యం. నేను దాన్ని చరిత్రచిహ్నం చేయదలుచుకోలేదు. కానీ తదనంతరం తెలంగాణ ప్రజా ఆశీర్వాదంతో భగవంతుని ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ప్రజలు కలిగించడం, తదనంతర పరిణామాల నేపథ్యం వ్యక్తిగతంగా నాకు చాలా సంతృప్తిగా ఉందని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ప్రతి సందర్భంలో ప్రతి స్టేజ్ మీద చెప్పేటువంటి ఒక మాట, మనకు జాతి లేదు, కులం లేదు, మతం లేదు, తెలంగాణ జాతి అంతా ఒకటే, ఇందులో ఉండే ప్రతి వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి మనం కోరుకున్నాం. అందులో ప్రస్థానం ప్రయాణం ప్రారంభమైనప్పుడు అనేక మందికి అనేక రకాల కరెంటు బాగవుతుందా, చిమ్మ చిక్కట్లు తొలుగుతాయా, మంచినీళ్ళ పరిస్థితి తొలగిపోతుందా, సాగునీళ్ళు వస్తాయా, సత్వరంగా వస్తాయా, ఇంత సత్వరంగా ఎట్లా సాధ్యమవుతుంది, అనేకమైనటువంటి ప్రశ్నలు, అనేకమైనటువంటి అనుమానాలు. వాటన్నిటినీ అధిగమిస్తూ భగవంతుని ఆశీస్సులతో ప్రజల సహకారంతో దేశంలో దేశ చరిత్రలో నాకున్న పరిజ్ఞానం మేరకు ఎప్పుడు ఎక్కడ ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం ఆవిష్కరించని నూతన ఆవిష్కరణలు, ఏ రాష్ట్రం సాధించినటువంటి అద్భుత ఫలితాలు అనేక రంగాలలో సాధించింది నా తెలంగాణ రాష్ట్రం. అందులో అనుమానం కూడా అవసరం లేదు, అది నిస్సందేహమైన విషయం. ఒక విషయంలో కాదు, అనేక విషయాలలో అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినాయి. అది ప్రజల దీవెన, ప్రజల సహకారం, మా అధికారుల యొక్క పని. చాలా అద్భుతాలు ఆవిష్కరించినారు అధికారులను. మేము ఎక్కడో అమెరికా నుంచి తేలేదు, వాళ్ళు ఎక్కడి నుంచి స్వర్గం నుంచి రాలేదు. అదే అధికారులు, అదే పద్ధతులు, కానీ ఆవిష్కరించిన ఫలితాలు చూస్తే చాలామంది అధికారులు నాతో అన్నారు, నిన్న ఎప్పుడో రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ లెక్కలు వచ్చినాయా, ఏమైంది ఈ సంవత్సరం మనం ఎక్కడ దాకా చేరుకున్నాం, మన రెవెన్యూ రాబడి ఎంత అని తెలిసింది రిజర్వ్ బ్యాంక్ అని అడుగుతుండే సమయంలో వారు చెప్పినారు, 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని ఎప్పుడో మించిపోయినాం సార్ మనము, ఈరోజు 23 జిల్లాల రాష్ట్రం కంటే కూడా మనం చాలా ముందుకు దూసుకొని పోయినామని చెప్తూ 1,77,630 రూపాయలుగా రిజర్వ్ బ్యాంక్ తెచ్చినారు గడిచిన సంవత్సరం యొక్క ఆదాయం అని చెప్పి వారు చెప్పినారు. ఇట్ ఇస్ రియలీ వండర్. ఎప్పుడో సెటిల్డ్గా ఉన్నటువంటి ఈ దేశంలో అనేక సంవత్సరాల నుంచి, అనేక దశాబ్దాల నుంచి రాష్ట్రాలుగా ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రాలు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, వాటన్నిటికన్నా ముందు వరుసలో ఉండి పరిగెడతా ఉంది తెలంగాణ రాష్ట్రం. అనేక విషయాలలో, ఏ ఒక్క విషయంలోనూ కాదు, అద్భుతాలు సాధించి విద్య విషయంలో, విద్యుత్ విషయంలో, విద్వత్తు విషయంలో, అట్లాగే పర్క్యాప్ట ఇన్కంలో, పర్క్యాప్ట పవర్ యూటిలైజేషన్లో, చదివితే శాంతాడంత లిస్ట్ ఉంటుంది, అంత అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, మంచి ఫలితాలు వచ్చినాయి. ఒక తృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే, సరే కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సమస్యలు అక్కడక్కడ పుటమరించినా, కొన్ని కొన్ని అభేదాలు భేదభావాలు సృష్టించేటువంటి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నాలు చేసినా, తెలంగాణలో మెజారిటీ ప్రజలు చాలా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఏకోన్ముఖంగా పనిచేసి సాధించిన ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు కనపడుతున్నటువంటి అభ్యుదయం. అది నేను ముందే మనవి చేసినట్టుగా కుల మత జాతి విచక్షణ రహితంగా కొన్ని అద్భుతాలు ఆవిష్కరించబడాలంటే కొన్ని పనులు జరగాలి. రాష్ట్రంలో ఉండేటువంటి అట్టడుగున ఉండేటువంటి పేదరికంతో మగ్గిపోయినటువంటి తరతరాల వివక్షకు దోపిడీకి గురైనటువంటి దళిత జాతి బిడ్డలు రాష్ట్రం ప్రారంభమైన క్రమంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే, విద్యుత్ శక్తి వస్తుందని చెప్తా ఉంటే, మిషన్ కాకతీయ గురించి మాట్లాడుతూ ఉంటే, సార్ దానిలో మాకు వచ్చే లాభం చాలా తక్కువ, మా గురించి మీరు ఆలోచించాలి కదా అని చెప్పి కూడా నన్ను కోరినారు. నేను వారిని కూర్చోబెట్టుకొని సమన్వయపరిచి, మీరు అడిగేది 100% కరెక్టు, కొద్దిపాటి ఓపిక మీకు అవసరం,
దాని ఒక అద్భుత ఫలితం మీకు వస్తుంది. ఈ సమాజంలో ఎక్కడి నుంచి ప్రారంభమైతే ఎక్కడికి పోతామనే మాట నేను చేసి చూపిస్తాను, మీరు నా మీద విశ్వాసం ఉంచండి అని చెప్పింది. అద్భుతమైనటువంటి సంపద సృష్టి జరిగింది, చాలా గొప్ప విషయం. ఇంతకుముందే పోచారం శ్రీనివాస రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా, మన అధికారులు మన మంత్రులు చాలామంది ఉన్నారు, ఉదయాన్నే ఉపేంద్ర రెడ్డి గారితో మాట్లాడినా, తెలంగాణలో ఈరోజు ఏ మారుమూల ప్రాంతానికి పోయినా ఎక్కడికి పోయినా మన భూముల విలువ 30 లక్షలకు తక్కువ లేదు, 25 లక్షలకు తక్కువ లేదు. పోచారం గారు చెప్పినారు మీ బాన్సువాడలు ఎట్లనే భూముల ధరలంటే మాది 50 లోపల లేదు అని మాట్లాడుతున్నారు. బాన్సువాడ పట్టణం దగ్గర అయితే 2 కోట్లు 3 కోట్లు నేను చెప్తా ఉన్నాను. మా అంజయ్ యాదవ్ గారు శాదనగర్ శాసనసభ్యులు, వారిని అడిగితే మా దగ్గర 3 కోట్లు 2 కోట్లు ఇస్తారు, 1 కోటి లోపల మాటే లేదని చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది తెలంగాణ, ఈ సంపద ఎట్లా సృష్టించబడ్డది, అనేక ఫ్యాక్టర్స్, ఏ ఒక్క పనితోనో ఏ ఒక్క కార్యక్రమంతోనో ఏ ఒక్క వ్యవస్థ యొక్క సమాహారంగానో ఈ అద్భుతమైన ఫలితం ఆవిష్కారం కాదు. అనేకమైన ఫ్యాక్టర్స్ సింక్రనైజ్ కావాలి, అనేకమైన విషయాలు సింక్రనైజ్ కావాలి. గతంలో నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసే టైంలో ఒక శాసనసభ సంఘంలో సభ్యునిగా బొంబాయి వెళ్తే అక్కడ మాకు ఆ పట్టణాన్ని చూపించడానికి ఒక గైడ్ వచ్చాను. ఆమె మహిళ, ఆ అమ్మాయి 45-46 సంవత్సరాలు ఉంది. ఏం చేస్తామమ్మని నేను ఇదే పని చేస్తాను సార్ అని చెప్పి, ఎక్కడ ఉంటారు ఏంది అంటే బాంద్రా అనే ప్లేస్లో ఉంటాం సార్ అని. 87వ సంవత్సరం నాకు తెలిసింది, 1987. అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ మరి ఎంత మీ ఇల్లు ధర ఎంత ఉంటుందమ్మా అంటే 3 కోట్ల రూపాయలు ఉంటుంది సార్ అని చెప్పింది ఆ రోజు. అప్పుడు మనకు 30 లక్షలకే మన జూబ్లీహిల్స్లో బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకునే పరిస్థితి. నేను చెప్పిన అమ్మ నువ్వు ఆ 3 కోట్ల రూపాయలకు ఇల్లు అమ్ముకొని మా హైదరాబాద్ రా, మంచి ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవచ్చు, చాలా బాగుంటుంది, మిగతా డబ్బులు బ్యాంక్లో వేసుకున్నాను, హ్యాపీగా మహారాణిలాగా బతకచ్చు అంటే నేను రాను సార్ అన్న. ఎందుకు రావని అడిగితే మీ దగ్గర కరెంట్ ఎప్పుడు వస్తుందో, నీళ్ళు ఎప్పుడు వస్తాయో, మంచి నీళ్ళు రావు, పెద్ద ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పింది. అంటే పర్సెప్షన్, వ్యక్తుల యొక్క పర్సెప్షన్ ఏదైతే డెవలప్ అవుతుందో అదే ప్రివేల్ అవుతూ ఉంటుంది. ఈరోజు హైదరాబాద్లో 25 కోట్లతో విల్లాలు బుక్ చేసుకునేటువంటి వాళ్ళు ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి, బెంగళూరు నుంచి చేస్తూ ఉన్నట్టుగా నాకు సమాచారం ఉంది. అంటే భూముల ధరలు కానీ, ఒక సామాజిక పరమైనటువంటి ఒక ఉత్తేజం కానీ, ఒక ధీమా కానీ, తెలంగాణలో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ వెల్లువ లాంటి ఒక సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కానీ చాలా గొప్పగా మనకి కనపడతా ఉన్నాయి. అల్లం నారాయణ గారు జర్నలిస్ట్ మిత్రులు, వారు ప్రాణహిత అని ఒక కాలం రాసేవారు. ఆ ప్రాణహిత కాలంలో తెలంగాణ గురించి, వారి గొంతులో నుంచి, వారి కలంలో నుంచి అనేకమైన బాధలు, అనేకమైన కష్టాలు, ఇక్కడ జరిగిన దోపిడీ, నలిగిపోయిన ప్రజానీకం, అనేకమైన అనార్థ యొక్క బాధలు కూడా వెలువరించినారు. ఈరోజు అవన్నీ కూడా మృగ్యమైపోతా ఉన్నాయి. అందరినీ సమానంగా చూసే ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కారం జరిగింది. నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఒకటే మాట, అందరం బాగున్నప్పుడే, అన్ని వర్గాలు బాగున్నప్పుడే, అన్ని రకాల వ్యవస్థలు, వ్యక్తులు బాగున్నప్పుడే సమాజం చాలా చక్కగా, శాంతియుతంగా ముందుకు పోగలుగుతుంది, ఇంకా అద్భుతమైన ఫలితాలు ఆవిష్కరించగలుగుతుంది. అందుకోసమే ఇటీవల మనం ప్రారంభించుకున్న కార్యక్రమం అందరి సమాహారంగా తొలినాళ్ళలో ఏదైతే మా తెలంగాణ దళిత బిడ్డలకు నేను చెప్పినో దాన్ని మనసు నిండా పూర్తి స్థాయిలో మేధోమందనం చేసి తెచ్చినటువంటి పథకం దళిత బంధు పథకం. అది చాలా అద్భుతాలు ఆవిష్కరించబోతా ఉంది. అందులో ఉన్నటువంటి ఆ దళిత జాతిలో ఉండేటువంటి రత్నాలు, వజ్రాలు, డైమండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తమ ప్రతిభను ఇప్పుడు ప్రపంచానికి చాటబోతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో వారికి అవకాశం లభించింది. సర్వులను నేను కోరే దయచేసి మీ మీ ప్రాంతాలలో ఆ దళిత జాతి బిడ్డల యొక్క వైభవం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం తోచిన సలహా ఇవ్వండి, తోచిన సహాయం చేయండి, వాళ్ళని ఉత్తేజపరచండి. ఒక అద్భుత తెలంగాణను మనం ఆవిష్కరించబోతాం. ఈ దేశానికే ఒక కొత్త మార్గనిర్దేశం కూడా తెలంగాణ చేయబోతుందని చెప్పి ఈ శుభకృత నామ తొలి రోజున నేను ప్రగాఢంగా నా మనసులో సంకల్పం చేస్తూ ఉన్నాను. అది ఒక మహాయజ్ఞం, గొప్ప యజ్ఞం, దేశంలో ఎక్కడ కూడా జరగని యజ్ఞం. ఎవరు చెయ్యని సాహసాన్ని, అద్భుతమైన పనిని మనం చేసినాం, హృదయపూర్వకంగా చేసినాం. ఏదో ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో, రాజకీయ స్టంట్ల కోసమో చేసింది కాదు. తెలంగాణ అట్లా చెయ్యదు, తెలంగాణ అక్కడ క్యారెక్టర్ లేదు. కాబట్టి ఒక సహృదయంతో చేసిన ఈ పనిని సమాదరించి సమున్నతంగా నిలబెట్టే బాధ్యతను యావత్ సమాజం ఈ శుభకృత సంవత్సరంలో స్వీకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రకమైనటువంటి విజయం కనుక మనం సాధిస్తే ఇంకా తెలంగాణ అంటేనే దేశంలో ఏ మూల నుంచి అయినా సరే తెలంగాణలో నేర్చుకోవాలి. మిషన్ భగీరథ
తెలంగాణ నుంచి నేర్చుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టు అందులో ఉన్న మా ఇంజనీర్ల కృషి తెలంగాణ నుంచి నేర్చుకోవాలి. ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ మనం ఆవిష్కారాలు చేసినాం, సాధించినాం. ఈ విషయంలో కూడా అద్భుతమైనటువంటి ఆవిష్కారం మనం సాధించబోతూ ఉన్నాం, దేశానికి మార్గనిర్దేశం కూడా చేయబోతూ ఉన్నాం. మన బడ్జెట్ ఈసారి 2.5 లక్షల కోట్లు పెట్టుకున్నాం. ఒకనాడు రాష్ట్రం లేని నాడు 10,000 కోట్లకు కూడా నోచుకొని తెలంగాణ ఈరోజు తన డబ్బుకు తాను, తన ఉద్యోగాలు తనకు. ఇటీవలనే నేను శాసనసభలో ప్రకటించడం జరిగింది, ఒకనాడు మా వనరులు వసతులు అవకాశాలు అన్నీ కోల్పోతున్నామనే ఆవేదనలో ఉన్న తెలంగాణ 95% ఈరోజు స్థానికులకే ఉద్యోగాలు. అటెండర్ నుంచి ఆర్డీఓ వరకు మనకు మనకే మన వసతులు, మన వనరులు, మన అవకాశాలు, మన ఉద్యోగాలు మనకే లభించేటువంటి ఆవిష్కారం కూడా జరిగింది. అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి ఆర్థిక సౌష్టవంతో, సంస్కారంతో, సౌమనస్యంతో, సర్వమత సామరస్యంతో అద్భుతంగా తెలంగాణ ముందుకు పురోగమిస్తూ ఉంది. ఇందులో ఎక్కడ కూడా అపశృతి రాకుండా ఇంకా గొప్పగా ఉజ్వలంగా జాజ్వల్యమానంగా దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ ముందుకు పురోగమించాలని, తెలంగాణ రైతుల కష్టం ఫలించాలని, అద్భుతమైన పంటలు పండాలని, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో విలసిల్లి ఒక అద్భుతమైన ఆవిష్కారాన్ని మనందరం కలిసి సామూహికంగా సాధించుకోవాలని, మన సామూహిక స్వప్నం బంగారు తెలంగాణ నిజం కావాలని చెప్పి మనసా వాచా కర్మన కోరుకుంటూ, రమణాచార్య గారు చెప్పినారు, పండితుల వారు కూడా చెప్పినారు, తప్పకుండా అదే మార్గంలో మేము ముందుకు పోతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేన శుభమత్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. పరిపాలకులు న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో వారు పరిపాలించి చేసినట్టయితే, ప్రజలందరికీ అనురక్తులై పరిపాలన చేసినట్టయితే, అందరినీ ఆదరించినట్టయితే సర్వం లోకమంతా కూడా సుఖంగా ఉంటుంది అని పిచ్చిప్పి పెద్దల యొక్క ఆశి పరంపర, ఆ పరంపరలోనే ఆ దీవెనలతోనే ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మనకు భేదం లేదు, మనకు వివక్ష లేదు. ఇలా నేను గర్వంగా కాలం ఎగరేసి చెప్పగలను, భారతదేశంలో అద్భుతమైన సత్కారాన్ని సౌకర్యాలను పొందగలిగే బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నారంటే నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. భారతదేశానికే తలమానికంగా ఉండే బ్రాహ్మణ సదనం ఎక్కడ కట్టిందో అంటే హైదరాబాద్ బంజారాహిల్స్లో కట్టినాం. త్వరలోనే దాన్ని ఆవిష్కారం కూడా చేయబోతూ ఉన్నాం. అంటే కులము మతము జాతి వివక్ష లేకుండా అందరినీ కూడా, ప్రతి వారిని కూడా సమున్నతంగా సహృదయంతో వారి వారి యొక్క మంచి చెడులను గమనించి సత్కరించేటువంటి సంస్కారాన్ని, ఆ స్వభావాన్ని తెలంగాణకు ప్రసాదించినటువంటి ఆ దేవదేవునికి అద్భుతమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు మన పంచాంగకర్త గారు చెప్పినట్టుగా అద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించుకున్నాం. ఆధ్యాత్మిక రంగంలో కూడా తెలంగాణ ఇక్కడ తీసుకోదు, అద్భుతమైనటువంటి ఆవిష్కారాలు చేస్తూ ఉన్నాం. మన నాయకులు చాలా గొప్ప సంస్కారం ఉన్నటువంటి మన దేవాదాయ శాఖ మాత్రులు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని గారు మనందరి పక్షాన అన్ని గుడులను క్రమం తప్పకుండా పూజలు ఆచరిస్తూ తిరుగుతూ మనందరికీ ఆశీస్సులు సంపాదిస్తూ ఉన్నారు. వారు అదేవిధంగా మనందరికీ ఆశీస్సులు సంపాదించాలి. ఆ రకంగానే మనం అందరం ముందుకు పురోగమించాలని చెప్పి కూడా కోరుకుంటూ, దేవదేవుని మరొకసారి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఏ పద్ధతుల్లో అయితే మేము సర్వజనులము సర్వజనుల సంక్షేమం కోసం పరితపిస్తూ ఉన్నామో అదే మార్గంలో మమ్మల్ని నడిపించాలని, అందరి అభ్యుదయం ప్రతి ఒక్కరి అభిమతం కావాలని మరొకసారి మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, న్యాయేన మార్గేణ మహీం మహిష అంటూ వేదార్థాన్ని చెప్పారు. అదే యథార్థంగా తెలంగాణ రాష్ట్రం అంతటా అమల్లో ఉంటుందన్న ఆత్మవిశ్వాసాన్ని, ఒక ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి క్షణము ప్రజాహితం, ప్రజల సౌఖ్యమే ప్రభుత్వ మతం. ప్రతి క్షణము ప్రజాహితం, ప్రజల సౌఖ్యమే ప్రభుత్వ మతం. అందుకే ముఖ్యమంత్రి గారు ఈ సేవా ప్రాంగణం ప్రగతి పథం జనహితం. ఇప్పుడు జనహిత ఆడిటోరియంలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే నిజంగానే ఈ హితం ద్విగుణీకృతమై మరింత ఆనంద ఆరోగ్య సౌభాగ్యాలు అందిస్తూ ముందుకు సాగుతుందని భావిస్తూ కాలపురుషుణ్ణి ప్రార్థిస్తూ, ఇందాక బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు పఠించిన పంచాంగాన్ని రచించిన సిద్ధాంతి సంపత్ కుమార్ కృష్ణమాచార్య సిద్ధాంతి వారిని వేదికపైకి వేయించేసి సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మిగతా వేద పండితులందరూ దయచేసి వేదిక దగ్గర సిద్ధంగా ఉండాలి. కృష్ణ యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేద పండితులను ఆహ్వానించుకోబోతున్నాం.
వేద పండితుల సత్కారం తర్వాత దేవాదాయ శాఖ మంత్రుల వందన సమర్పణతో ఈ వేదికపై జరిగే ఈ పండుగ సుసంపన్నమవుతుంది. వేద పండితులు అర్చకులు అలాగే భజంత్రీలు దయచేసి అందరూ కూర్చోవాలండి. శుభకృత్ ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉగాది పచ్చడి పాయసము మీరంతా స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుతోంది వేదిక. దయచేసి అందరూ కూర్చోవాలండి. వేద పండితులు గురుమంచి చంద్రశేఖర శర్మ గారు, సౌటుపల్లి నిజామాబాద్ ఓంకారేశ్వర స్వామి దేవస్థానం, గురుమంచి చంద్రశేఖర శర్మ వీరు కృష్ణ యజుర్వేద పండితులు, ఓంకారేశ్వర స్వామి దేవస్థానం చౌటుపల్లి. తర్వాత విజయ భాస్కర్ శర్మ గారు, గణేష్ దేవాలయం సికింద్రాబాద్, సామవేద పండితులు. తర్వాత అరుణ్ కుమార్ పాండే గారు, కురుమూర్తి దేవస్థానం అమ్మాపూర్. అరుణ్ కుమార్ పాండే గారు, చంద్రశేఖర శర్మ గారి తర్వాత విజయ భాస్కర్ శర్మ, తర్వాత అరుణ్ కుమార్ పాండే, తర్వాత కొండగడప శ్రీ విద్యా శ్రీధర్ శర్మ గారు, కొండగడప శ్రీ విద్యా శ్రీధర్ శర్మ గారు జ్యోతిష పండితులు, వేద ఋగ్వేద పండితులు. అమ్మవారి ఉపాసకులు కొండ తర్వాత జోషి మధుసూదన శర్మ గారు, ఋగ్వేద ఘనపాటి జోషి మధుసూదన శర్మ గారు ఉన్నారా. తర్వాత నందకిషోర్ శర్మ గారు, ఆ తర్వాత శ్రీమాన్ వాసుదేవాచార్యులు ఖానాపూర్, వాసుదేవాచార్యులు ఖానాపూర్, వాసుదేవాచార్యులు గారు. తర్వాత ఆకారం మఠం భద్రయ్య గారు.